Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై అన్ని అస్త్రాలు విఫలమాయి. చివరి ప్రయత్నంగా టీడీపీ ఇలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కొనడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కిన ఏకైక బలమైన అస్త్రంగా ఇది మారినట్టే కనిపిస్తోంది. వైఎస్ వివేక హత్యోదంతం మొత్తాన్ని వైఎస్ జగన్ మెడక చుట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదనే పట్టుదల టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తన దాడిని కొనసాగిస్తూ వస్తోంది టీడీపీ. తమ పార్టీ కార్యకర్తలపై దాడులను తెర మీదకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మూడు రాజధానుల అంశంపై వ్యతిరేక ప్రదర్శనలను చేపట్టింది. అవినీతి ఆరోపణలను సంధించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని చేపట్టింది. అవేవి పెద్దగా ఫలించలేదనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చిపారేశాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలా అన్ని స్థాయిల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయ దుందుభి మోగించింది. 90% పైగా ఓట్లను సాధించింది. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడడం లేదు. అయినప్పటికీ తన ప్రచార ఉద్ధృతిని మాత్రం తగ్గించలేదు. ప్రతి చిన్న విషయంపైన వైసీపీ విఫలమైందంటూ ఆరోపణలను సంధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య తాజాగా తెలుగుదేశం పార్టీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. కొద్ది రోజులుగా తరచూ ఈ హై ప్రొఫైల్ హత్యోదంతానికి సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఆ ఇద్దరు వాంగ్మూలాలను ఇచ్చారనే ప్రచారానికి తెరతీసింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అనుకూల మీడియాలోనే ఇవే కథనాలు వరుసగా ప్రచురితమవుతున్నాయి. ఈ ప్రచారాన్ని టీడీపీ మరింత తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ హత్యోదంతంపై ఏకంగా ఓ 18 పేజీల బుక్లెట్ను ప్రచురించినట్లు చెబుతున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అనే పేరుతో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఈ హత్యోదంతంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సిబిఐ సాధించిన పురోగతి, నమోదు చేసిన ఛార్జ్షీట్లను ఈ బుక్లెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వైఎస్ కోటలోనే వైఎస్ వివేకాను హత్య చేయడం అంతఃపుర అధినేత అండలేకుండా సాధ్యమా అనే ట్యాగ్ లైన్తో బుక్లెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు.